ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగము అబ్రహాము కాలము నుండి అనేక దేశాల ప్రజలతో యుద్ధం చేయటం జరిగింది. అబ్రహాము తానే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది దాసులతో అతడు 5 రాజులతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 బానిసత్వం తర్వాత దేవుడు వారిని అద్భుతంగా విడుదల చేయగా వారందరూ ఫరో నుండి విడిపించబడి బయటకు వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం దగ్గర ఫరో మళ్ళీ వారిని తరిమాడు. దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఇశ్రాయేలీలను ఆరిన నేలను నడిపించి కఠినుడైన ఫరో నుండి తన ప్రజలను ఆయన రక్షించాడు. విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి తరిమినటువంటి ఫరో అక్కడ మనకు కనబడతాడు. ఆ తర్వాత వారు ఐగుప్తు దేశంలోండి బయటికి వచ్చిన వెంటనే వారు రెఫీదీములో దిగారు. వారు రెఫీదీములో దిగినప్పుడు అమాలేకీయులు వచ్చి ఇస్రాయేలీలతో యుద్ధం చేశారు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ప్రిలారా, రెఫీదీములో ఇస్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధ విధానము కూడా ఒక విచిత్రంగా సాగింది. మోషే కొండ శిఖరం పైకెక్కి చేతులెత్తినప్పుడు ఆ కొండ కింద జరిగే యుద్ధములో ఇస్రాయేలీలు గెలిచేవారు. మోషే చేతులు దించినప్పుడు ఇస్రాయేలీలు ఓడిపోయేవారు. కనుక మోషే చేతులు నిలకడగా పైకి లేపి ఉండటం కొరకు అహరోను హూరులు ఆ కొండ శిఖరం పైకి ఎక్కి మోషే రెండు చేతులను ఆదుకున్నారు. పైన మోషే చేతులు పైకెత్తి ఉంచటం, కొండ కింద యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయటం. ఈ విధంగా ఇశ్రాయేలీయులు రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధం చేసి గెలిచారు. అయితే ఆ సందర్భంలో దేవుడు అమాలేకీయులకు వ్యతిరేకంగా ఒక శపథం చేశాడు. అది మనకు నిర్గమకాండము 17:14 కనబడుతుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును. గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇప్పుడు నేను అపార్థం చేసుకున్న విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీలు అనేక జాతుల వారితో యుద్ధాలు చేశారు. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం చేశారు. అంతకుముందు 14 విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి ఫరో వీరిని తరిమాడు. ఆ తరువాత ఇశ్రాయేలు న్యాయాధిపతుల గ్రంథములో మిద్యానీయులతో అమ్మోనీయులతో ఫిలిస్తీయులతో యుద్ధాలు చేశారు. ఆ తరువాత సిరియన్లతో యుద్ధం చేశారు. ఇన్ని రకాల ప్రజలతో జాతులతో ఇశ్రాయేలీలు యుద్ధాలు చేయగా ఒక్క అమాలేకీయులనే దేవుడు ఎందుకు టార్గెట్ చేశాడు? ఒక్క అమాలేకీయులనే ఆయన భూమి మీద నుండి తుడిచివేయటానికి ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ విషయాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యములో నాకు జవాబు దొరికింది. ప్రియులారా, దేవుని యొక్క ప్రతి నిర్ణయానికి తగిన హేతు ఉంటుంది. కొన్నిసార్లు మనము దానిని అపార్థం చేసుకుంటాం. కానీ మనము అన్వేషిస్తే, ఆలోచిస్తే దేవుని నిర్ణయాలు న్యాయమైనవిగా రుజువు చేయబడతాయి. సరే, ఇప్పుడు అమాలేకీయులను దేవుడు ఈ భూమి మీద నుండి తుడిచిపెట్టాలని శపథం చేశాడు. దానికి గల కారణాలను ఈ వీడియోలో మనము చూద్దాం. మొట్టమొదటిగా, అమాలేకీయులు జాతులలో మొదటిది మరియు ఏషావు యొక్క సంతానం. సంఖ్యాకాండము 24:20 మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్య జనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. వాడుక భాషలో జాతులలో అమాలేకు మొదటిది, వాళ్ళ అంతము నిత్య నాశనమే అని చదువుతాం.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు అప్పటికే ఈ భూమి మీద అనేక జాతులు స్థిరపడ్డాయి. అలా స్థిరపడి బలపడినటువంటి జాతులలో అమాలేకు జాతి మొదటిది. అంతేకాకుండా ఈ అమాలేకు యాషావు యొక్క సంతానం. యాషావు కొడుకు పేరు ఎలీఫజు. ఎలీఫజు యొక్క ఉంపుడుగత్తె తిమ్నా. వీళ్లకు పుట్టినటువంటి కొడుకే అమాలేకు. అమాలేకీలకు మూల పురుషుడు. ఆ ఉంపుడుగత్తె తిమ్నా ఒక దేశపు యువరాణి అట. యాషావు ఎలీఫజు తిమ్నాలకు పుట్టినటువంటి కుమారుణ్ణి తన దగ్గర తన ఇంట్లో పెంచాడట. అతడు అమాలేకును పెంచుతూ ఇస్రాయేలుకు వ్యతిరేకంగా విషపు బీజాలను నాటాడు. యాకోబుకు వ్యతిరేకంగా అతడు అమాలేకు యొక్క మనస్సులో శత్రుత్వాన్ని నూరిపోశాడు. కొన్నిసార్లు అమాయకులైన పిల్లలకు మనం కొందరిని గూర్చి విష బీజాలు నాటి పెద్ద అయిన తర్వాత వారిని తప్పు త్రోవల్లో నడిపించిన వారం అవుతాం. అలా యాషావు యొక్క సంతానమే ఈ అమాలేకీయులు. యాషావు జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించి దేవుని చేత ద్వేషించబడినటువంటి వ్యక్తి యాషావు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 9:13 ఇందుని గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ప్రిలారా, ఈ విధంగా దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించిన యాషావు సంతానమే ఈ అమాలేకీయులు. అందుకే దేవుడు వారిని ద్వేషించాడు. ఇక రెండవదిగా, అమాలేకీయులు దేవునికి భయపడని జనాంగం. ద్వితీయోపదేశకాండము 25:17 నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి, మోషే సెలవిస్తున్నాడు, అమాలేకీయులు దేవునికి భయపడని జనాంగం. ప్రియులారా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసే సందర్భంలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాడు. వారు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పటి నుండి కూడా దేవుడు వారి మధ్య పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారితోనే ఉండి వారిని నడిపించాడు. ఒక రాజు ఉండగా ఆ రాజు పక్కన ఉన్నటువంటి కొడుకుపై ఎవరైనా దాడి చేస్తే ఆ రాజుకు కోపము రాదా? అలా దాడి చేసిన వారు రాజును లెక్క చేయనట్లే కదా. దేవుడు వారి మధ్య ఉన్నప్పటికీ దేవుడంటే లెక్కలేక, దేవుడంటే భయపడక అమాలేకీయులు దేవుని సమక్షములోనే ఇశ్రాయేలీయులపై దాడి చేశారు. వారు దేవునికి భయపడని జనాంగము అని మోషే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, మనము దేవునికి భయపడాలి. మనము దేవునికి భయపడి జీవించాలి. మనము దేవునికి భయపడకపోతే దేవుడు మనకి వ్యతిరేకి అవుతాడు. అమాలేకీయులు దేవునికి భయపడక, దేవుడు వారితో ఉన్నప్పటికీ ఆ ఇశ్రాయేలీయులపై దాడి చేయటానికి బరి తెగించారు. అలాంటి జనాంగము గనుకనే దేవుడు వారితో తరతరములు యుద్ధము ప్రకటించాడు. వారు ఈ భూమి మీద నుండి తుడిచివేయబడు వరకు నేను వారితో యుద్ధం చేస్తానని దేవుడు శపథం చేశాడు. ఇక మూడవదిగా, అమాలేకీయులు కఠినమైన ప్రజలు, జాలి లేని ప్రజలు. మళ్ళీ నేను ద్వితీయోపదేశకాండం 25:17 చదువుతున్నాను. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకును. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. కఠినుడైనటువంటి వ్యక్తి అమాలేకు.
కఠినులైన ప్రజలు అమాలేకీయులు. ఇశ్రాయేలు జాతి అప్పుడే పురుడు పోసుకొని మొగ్గ తొడుగుతున్నటువంటి సమయములో ఆ మొగ్గనే తృంచివేయాలని ముందుకొచ్చిన వాడు అమాలేకు. అందుకే దేవుడు అమాలేకుకు వ్యతిరేకంగా తన చెయ్యి పైకెత్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములోండి బయటికి వచ్చారు. ఎవరైనా ఇల్లు తగలబడి ఆ తగలబడుతున్నటువంటి ఇంటిలో నుండి తప్పించుకొని అలసిపోయి గాయాలతో బయటకు పరిగెత్తుతూ పోతున్నటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఎవరైనా ఆ వ్యక్తితో దెబ్బలాడుతుంటే అలా దెబ్బలాడిన వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని మీరు అంచనా వేయండి. కాలిన గాయాలతో ఆ ప్రమాదం నుండి తప్పించుకొని పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని దెబ్బలాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎంత కఠినుడో కదా. సరిగ్గా అమాలేకు చేసింది అదే. ఇశ్రాయేలీయులు దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో దాస్యత్వములో మ్రగ్గిపోయి కృశించిపోయిన పరిస్థితుల్లో దేవుడు వారిని అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చి వారు ఒక సొంత దేశానికి వెళ్తుండగా వెంటనే అటాక్ చేశాడు అమాలేకు. అంతేకాదండి, వెనకాల నుండి అటాక్ చేశాడు, దొంగదెబ్బ తీశాడు. ఆ వెనకాల నడవలేక నడుస్తూ ఉన్నటువంటి ముసలి వాళ్ళు, నడవలేక నడుస్తున్నటువంటి పిల్లలు, నడవలేక నడుస్తున్న స్త్రీలు, నడవలేక నడుస్తున్నటువంటి బలహీనులందరినీ టార్గెట్ చేసి హతము చేశాడట. ప్రియులారా, ఐగుప్తు ఇస్రాయేలీలకు ఒక దాసుల గృహం, ఐగుప్తు ఇస్రాయేలీలకు ఒక ఇనుప కొలిమి. యిర్మీయా 11:4 దేవుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇస్రాయేలీలను గురించి ఇలాగు సెలవిస్తాడు. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున. ఐగుప్తు దేశం అనగా ఇస్రాయేలీలకు ఒక కొలిమి లాంటిది. ఐగుప్తు దేశం అనగా ఇస్రాయేలీలకు ఒక దాసుల గృహం. ఆ దాసుల గృహములో నుండి తప్పించుకొని ఆ ఇనుప కొలిమిలో నుండి కాలిన గాయాలతో తప్పించుకొని అప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మొగ్గలోనే ఆదిలోనే తృంచివేయ చూచాడు అమాలేకు, కఠినుడైన అమాలేకు. అందుకే దేవుడు అమాలేకుకు వ్యతిరేకంగా తన చెయ్యెత్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ దైనందిన జీవితాల్లో దయగలిగి ఉంటున్నారా? కఠినముగా వ్యవహరిస్తున్నారా? మన దేవుడు దయగల వారికి దయ చూపించేవాడు, కఠినుల ఎడల వికటము చూపించే దేవుడు. అమాలేకు కఠినుడైనటువంటి మనిషి, అమాలేకీయులు కఠినులైనటువంటి మనుషులు. అందుకే దేవుడు వారికి వ్యతిరేకంగా తరతరములు యుద్ధము ప్రకటించాడు. ఇక 4వదిగా, అమాలేకు అనే పేరు ఆమ్ లాక్ అనే పేరు నుండి వచ్చింది. అంటే రక్తము నాకే ప్రజలు అని అర్థం. రక్తము నాకే ప్రజలు ఎవరు? మాంత్రికులు. అమాలేకీయులు దేవుణ్ణి విడిచి క్షుద్ర పూజలు చేస్తూ భయంకరమైనటువంటి మాంత్రిక విద్యను అభ్యసించిన వారట. అందుకే దేవుడు ఇస్రాయేలీలకు మొదటి రాజుగా నియమించబడినటువంటి సౌలుతో ఏమంటాడో తెలుసండి. మొదటి సమూయేలు గ్రంథం 15:3 దేవుడు సౌలుకు అమాలేకీయులను హతము చేయమని పురమాయిస్తాడు. అలా పురమాయించినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒక్కసారి మీరు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు సౌలుకు పురమాయిస్తున్నటువంటి ఆజ్ఞను మీరు చూడండి, అది చాలా విచిత్రంగా ఉంటుంది. సౌలు, నువ్వెళ్ళి
అమాలేకీల దేశములో చొరబడి అమాలేకీలలో ప్రతి ఒక్కరిని హతము చేయి, పసిపిల్లల్ని, స్త్రీలను, పురుషులను, ఎద్దులను, గాడిదలను, గొర్రెలను. ఎందుకు దేవుడు ఇలా ఇంత స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడో తెలుసండి? అమాలేకీలు భయంకరమైన మాంత్రికులు. యూద మత గ్రంథాలను బట్టి ఈ అమాలేకీలు అట్టండి, ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు వారు తమ యొక్క మంత్ర విద్యల చేత అందమైన స్త్రీలుగా మారిపోతారట, లేక చిన్న చిన్న పసిపిల్లలుగా మారిపోతారంట, లేకపోతే ఒక ఎద్దుగా మారిపోతారంట, లేక గొర్రెల మందగా మారిపోతారంట, లేకపోతే గాడిదల మందగా మారిపోతారట. గనుక వచ్చిన వారు ఆ స్త్రీలను చూచి తీసుకెళ్ళి, లేక ఆ పసిపిల్లలను చూచి తీసుకెళ్ళి, లేక ఆ పశువులను చూచి తీసుకెళ్ళినప్పుడు వారు అక్కడ తమ యొక్క నిజ స్వరూపాలు బయటపెట్టి హతము చేయటం మొదలు పెడతారట. అందుకే దేవుడు, నీవు కనికరించవద్దు, అమాలేకీలందరినీ నాశనము చేయము అని దేవుడు సౌలుకు సెలవిచ్చాడు. అయితే సౌలు దేవుడు చెప్పింది చేయలేదు. అతడు బలమైన ఎద్దులను, పశువులను, గొర్రెలను తెచ్చి తన యొక్క పెరట్లో కట్టేసుకున్నాడు. అవి రంకెలు వేయడం మొదలు పెట్టాయి. ఆ విషయంలో సౌలు దేవునికి కోపాన్ని రప్పించాడు. సౌలు అలాగ అవిధేయత చూపటం వల్ల ప్రియులారా దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. అతడు రాజుగా ఉండకుండా దేవుని చేత విసర్జించబడ్డాడు. అంతేకాదు అతడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. అతడు దురాత్మ పూరితుడైపోయాడు. ఎందుకంటే అమాలేకుల విషయంలో అతడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకీలకు దేవుడు వ్యతిరేకి. ఆ తర్వాత మనకు అమాలేకీల ప్రస్తావన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:43 కనబడుతుంది. షిమ్యోను గోత్రం వాళ్ళు అప్పటికి మిగిలి ఉన్న అమాలేకీలను హతము చేసినట్లు మనం అక్కడ చూస్తాం. ఆ తరువాత ఆఖరి అమాలేకీయుడు ఎస్తేరు గ్రంథం 3:1 కనబడతాడు. అతడే అగాగీయుడైన హామాను. అతని కుటుంబము, అతని సంతతి వారు ఎస్తేరు మొర్దెకైలేక పర్యవేక్షణలో అప్పటి యూదుల చేత నాశనం చేయబడతారు. ప్రియులారా, ఈ విధంగా దేవుని యొక్క ఉద్దేశం నెరవేరింది. దేవుడు ఏదైతే శపథం చేశాడో ఆ శపథము జరిగింది. అమాలేకు జాతి నిర్మూలమైంది. ప్రియులారా, ఈ సందర్భంగా క్రైస్తవులైన మనం అమాలేకును ఏ విధంగా అన్వయించుకోవాలి? ఈరోజు అమాలేకు శరీర ఇచ్చలకు సాదృశ్యముగా ఉన్నది. పేతురు తాను రాసిన 1:11 ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశల విషయము అని ప్రస్తావించాడు. అంటే శరీర ఆశలే ఈరోజు ఆత్మకు విరోధముగా పోరాడే అమాలేకీయులు. ఆనాడు ఇస్రాయేలులకు వ్యతిరేకంగా పోరాడిన అమాలేకీయుల వలనే ఈరోజు నీలో ఉన్న ఆత్మకు వ్యతిరేకంగా నీ శరీర ఇచ్చలు, శరీర కోరికలు నీ ఆత్మకు విరోధంగా పోరాడుచున్నాయి. దేవుడు సౌలును హెచ్చరించినట్లు కనికరింపక అమాలేకీలందరినీ నాశనము చేయి, చంపివేయి అని సెలవిచ్చినట్లు ఈరోజు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితములో అమాలేకీయులు అనబడినటువంటి శరీర ఇచ్చలను చంపివేయాలి. చిన్న పెద్ద తేడా చూపకుండా పాపము అనే శరీర ఇచ్చను, అది చిన్న పాపమైనా పాపము పాపమే, పెద్ద పాపమైనా పాపము పాపమే, ఏ రూపములో ఉన్నా పాపము పాపమే గనుక ఆ పాపానికి కారణమైన ఇచ్చలను చంపివేయాలి అని మనం అర్థం చేసుకోవాలి. కొలసీలకు రాసిన 3:5 అపొస్తలైన పౌలు మనము చంపివేయవలసినటువంటి విషయాలను తెలియచేస్తున్నాడు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను
అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను అనగా లోభత్వమును చంపివేయుడి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ ఆత్మ వర్ధిల్లాలంటే, నీ ఆత్మ కానానును స్వతంత్రించుకోవాలంటే, ఇశ్రాయేలులు కానానును స్వతంత్రించుకోవటానికి మార్గములో ఎదురైన అమాలేకీయులను ఏ విధంగా ఓడించి తరిమి వేశారో, అలాగే మనము కూడా ఆత్మీయ కానాను అయినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శరీర ఇచ్ఛలు అనబడినటువంటి పాపమును మనము చంపివేయాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తన ఇచ్ఛలతో పాటు సిలువ వేసి ఉన్నారు అంటాడు అపొస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, పాపపు ఇచ్ఛలను నువ్వు చంపివేశావా? సౌలు వలె కొన్నిటిని దాచుకుంటున్నావా? నీలోని కోపము చచ్చిపోయిందా? నీలోని నేత్రాశ చచ్చిపోయిందా? నీలోని గర్వము చచ్చిపోయిందా? నీవింకా వాటిని పెంచి పోషిస్తున్నావేమో. ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే ఆ పరమ కానాను పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించుట కొరకు మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో ఈ శరీరిచ్చలు అనబడినటువంటి అమాలేకీయులను చంపివేసి విజయోత్సవముతో మనము ఆ కానాను యాత్రలో ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు ఈ బిడ్డలు అమాలేకీయులు అనబడినటువంటి వ్యక్తులను గురించి బిడ్డలు నేర్చుకున్నారు. ఈరోజు మా దైనందిన జీవితములలో పాపపు ఇచ్చలే, శరీర ఇచ్చలే అమాలేకీయులు అని మీరు మాకు బోధించారు. గనుక వాటిని పట్ల మేము ఉదాసీనత కలిగి ఉండకుండా ఆ పాపపు ఇచ్చలను చంపివేసి నీ పరలోకపు రాజ్యములోనికి మేము ప్రవేశించుట కొరకు సిద్ధపడుటకు కృప చూపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్.